ఇంతటి అమోఘమైన విజయాన్ని మాకు అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందరికీ భోగి శుభాకాంక్షలు. మీ అందరికి కూడా భోగి శుభాకాంక్షలు. అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరికీ భోగి శుభాకాంక్షలు. వెరీ 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 ఇటువంటి అమోఘమైన నేను నిర్మాతగా చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్లీ విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నేను చాలాసార్లు అన్నాను, ఒక తండ్రి పాత్రని తనే పోషించటం, తండ్రి కథని తనే నిర్మించటం. మనం ఇంతకుముందు కూడా చెప్పాను కన్యాశుల్కంలో చరిత్ర, కన్యాశుల్కంలో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట, గిరీశం పాత్ర టూ వర్డ్స్ అట్ వన్ షాట్ అని. ఈయన రెండు చేశారు. జనరల్గా ఏంటంటే అండి, మీరు మీ తండ్రి పాత్ర పోషిస్తున్నారు, మీరు మీ తండ్రి పాత్ర పోషిస్తున్నారు, మీరు మీ తాతగారి పాత్ర. అంటే ఎఫెక్ట్లో నా తండ్రియే కదండి, దత్తత తీసుకుని నన్ను పెంచారు కదా చిన్నప్పటి నుంచి. సో అది ఎఫెక్టివ్లీ, సో రిలేటివ్లీ యూ నో ద స్టోరీస్. యా, బట్ వాట్ అబౌట్ యూ వన్? సో తారకం గారు, రైట్ నౌ ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్, ఐఎమ్ స్టోరీ, ఐఎమ్ జస్ట్ అన్ యాంకర్. రైట్, వాంట్ టు సెండ్ సమ్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ టు ద అవర్ ఆడియన్స్ హూ గేవ్ ఇస్ దిస్ మచ్ సక్సెస్. హీ ప్లేడ్ హిస్ ఫాదర్ హీ ప్లేడ్ హిస్ ఫాదర్స్ రోల్. And you played Tharakam garu to that pinpoint accurate level. Thank you. I think I was lucky because I had all of you for support. The way you took me through the story, the way you all have written the scene, Sai Madhav garu, I think the scenes themselves gave me an insight into the person. And then of course I had all the help from the Nandamuri family. No, really, because one evening, of course, before that I spoke to Rukmangada Rao garu, and then I had spoken to Balayya garu, but at home, at his home, the day before our shoot, I had a chat with him, with his wife, and with Lokeshwari garu, and slowly I developed a sense of the person. And then, you know, I must tell you about my director. Yeah, have you heard of Krish? Yeah, that's me. KV Reddy garu, where's Krish? So I think you just made it very easy for me, because there was nothing in the public domain about her. Yeah. So whatever I pieced together was what I heard from everyone. And as I kept doing the scenes, I think I began to understand her a little more. And every scene helped me unravel a layer. Yeah. And all the photographs about her attire. Yeah. Brilliant look-wise and his wife. Look-wise, I can't take credit. It's you, Aishwarya and Rick. But I think, and the atmosphere on set, you know, and how many conversations we've had where you've told me about your parents. And knowing NTR garu through him also gave me an understanding of Tharakam garu. You know, because I think they were so, The biggest compliment I got, as soon as the censor is over, censor vallu general ga cheptaru anamata. Now basically what I have to correct or what I have to do kind of thing. The first thing they told is, maaku NTR garu intlo unnattundi. We were at NTR garu's house of that era. That was a big credit which we had. Samardhyam entanedi ikkada purthiga chupincharu basically. Mee journey enti cinema oka natudiga. ఒకటి రెండు బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అంటే, ఒకటి ఆయన ఒక మహానటుడిగా, అలాగే రెండోది రాజకీయాల్లోకి వెళ్ళాక కథానాయకుడిగా. ఒకటి ఇక అన్న బిడ్డగా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాని చూడడం, అలాగే ఆయన కేవలం నాకు ఒక తండ్రిగానే కాకుండా గురువు దైవం అని, అలాగే సినిమా గురించి కూడా నేను ఎప్పుడు ఐ డ్రీమ్డ్ అబౌట్ మూవీస్. ఎప్పుడు కళ్ళు మూసుకున్న సినిమా గురించి కలలుగానేవాడిని. నా ఊపిరి కూడా, నా ఉచ్ఛ్వాస నిశ్వాసాల కూడా సినిమా. అలాగే నేను పడుకున్న కళ్ళు, నేను తినేది కూడా, తినేటప్పుడు కూడా అంటే మన అంటారే కంటికి నిద్ర వచ్చినాయి, సుఖం పొగ్గుని రతికీళికి జింబొగ్గుని మంటకం ఇంటున్నాయి, ఇతర వైభవం 10,000 మానసం పంటునే, మానసంబు గల ఎట్టి మనుషుని గట్టి కానీ వానికి కంటకుడు శాత్రువుడు ఒకండు తనంతరుడు వాడు కలిగిన గంటికి నిద్ర వచ్చిన అన్నట్టు సినిమాలో ఒక ఆయన మెయిన్ ఇన్స్పిరేషన్ ఆయన సినిమాలు.
ఆయన వ్యక్తిత్వం అదంతా కూడా నాలో ఒక అంతర్భాగం అయిపోయి నాలో. సో కోరుకుండేది ఆయన చేసిన పాత్రలను కూడా చెయ్యాలని ఒక కోరిక. అది మరి ఇప్పుడున్న ట్రెండు అది చూసుకుంటే హీ వాజ్ ఫార్ అవే ఫ్రమ్ ఆల్, ఈ ఓన్లీ క్రియేటెడ్ ట్రెండ్స్ ఆల్వేస్. రామారావు అన్న ఇప్పుడు ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు ఆయన, ఆయనే ధైర్యం చేసి ముందడుగేసి అలాగే ఆ ధైర్యమే అదే ఇవాళ ఆయన జీవిత చరిత్ర తీయడానికైతేనేమి. ఎందుకంటే ఒక ధైర్యం అన్నది కేవలం ఒక ధైర్యమే కాకుండా ఆయన ఒక జీవిత సారాంశం, ఆయన ఒక ఆవేశం ప్రజలకు ముందు భావితరాలకు వారికి కూడా గుర్తుండిపోయేలా చేయాలనే ఒక సంకల్పంతోనే ఈ పాత్రలోకి ఒక నిర్మాతగా కానివ్వండి, ఆ పాత్రలోకి ఒక ఎన్టీఆర్ పాత్రలోకి కానీ వెళ్ళడం నాకు చాలా అనే పాత్రలోని పాత్రలోకి. మీరు ఒక రోజు అన్నారన్నమాట అనే సెట్ ఆయనకు ఆయనే సాటి, దెర్ ఇస్ నో ఈక్వలెంట్ టు హిమ్, 302 ఫిల్మ్స్ ఇన్ 30 ఇయర్స్ ఆఫ్ కెరియర్. ఆయనకు ఆయనే సాటి, ఆయన పాత్రలకు ఆయన పాత్రలే పోటీ. ద ఓన్లీ యూనో యాజ్ ఎ దుర్యోధన హీస్ కంపీటింగ్ విత్ అర్జున అండ్ ఆర్ రావణ భీమా రావణ ఆర్ కృష్ణ కైండ్ ఆఫ్ థింగ్. ఇట్స్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ, దర్ ఇస్ నో అదర్ యాక్టర్ లైక్ దట్ ఆర్ హ్యూమన్ బీయింగ్ లైక్ దట్ ఫర్ మీ. ఒక ఇన్ 1962 ఆ సీన్లో దట్స్ ఎ బ్రిలియంట్ సీన్, యు బోత్ నో హ్యాట్స్ ఆఫ్ బిఫోర్ ఇంటర్మిషన్. రామకృష్ణ రామకృష్ణ గారి శవైక్యం అయిన తర్వాత I remember, I'll come to that part actually in the way you came and asked, we talked about that. Adi ayipoyin tarvata 1962 it happened. In 1963 Ramarao gari 11 cinema release ayini, 1964 14 movies, rendu samvatsarallo 25 movies as a hero, two films of what, in 2 years Lavakusel lanti cinema, mythology you know, a historical kind of thing. It's nobody can do like that, that's such a rarest feat actually. నందమూరి తారక రామారావు గారిని నందమూరి హరికృష్ణ గారి గురించి చెప్తారు, బాలయ్యబాబు చాలాసార్లు చెప్పారు ఆయనకి నిద్ర, మీరు చాలాసార్లు నాతో అన్నారు నిద్ర లేస్తే నాన్న పడుకో భయం ఉంది నాన్న, మళ్ళీ నిద్రలో నాన్న లేచి నాన్న నాన్న దగ్గరికి అన్నమాట. ఆయన ఒక ఆవేశపరుడు బేసికల్ ఎవ్రీథింగ్ నో ఓన్ షో. అట్ ద సేమ్ టైం బాలయ్య బాబు నాకు ఇచ్చింది నేను చూసింది బేసికల్ నేను మాట్లాడినప్పుడు ఆయన తల మీద చేసినా చాలా ప్రేమగా ఉంటుంది అన్నమాట. ఆయన మనసేమో వెన్ అంటారు అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ యూ బేసికల్. ఆయన మహానుభావుడు ఉన్నారు. కొన్ని రోజుల ముందు మాట్లాడి మనం చైతన్య రథం గురించి కూడా మాట్లాడాం బేసికల్గా, నేను ఇంకో 2 రోజులు కలిసి ఆయనతో ఇంకా కూర్చోవాల్సింది. సో మీ జర్నీ ఈ సినిమాలో తండ్రి గారి పాత్ర పోషించడం నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తారండి, చాలా అరుదుగా దొరుకుద్ది. అండ్ తండ్రి గారి పాత్ర పోషిస్తాం ఒకటండి, అండ్ ఇలాంటి ఫిలింలో తాతగారి మీద అంటే మేము ఈరోజు మా కుటుంబం కానీ మేమందరం కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉంటాను కానీ ఇంత ఆదరాభిమానాలు పొందుతానికి కారణం తాతగారండి, హీస్ ఇంత వృక్షం ఆయన. సో ఆయన మీద జీవిత చరిత్ర తీసుకున్నప్పుడు దాంట్లో పాట అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ నాన్నగారి పాత్ర చేస్తునేటప్పుడు అండి నాకు ఇనీషియల్గా అందరికీ తెలిసిన నిజంగా మా నాన్నగారి దగ్గర అనిపించను, అండ్ ఐ రియలీ డిడ్ంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ చేయగలుగుతానా నేను. అంటే మీరు అన్నట్టు విపరీతమైన వెరీ అగ్రెసివ్ మెంటాలిటీ ఉన్న మనిషి లైక్ అండ్ వెరీ ఎమోషనల్ పర్సన్. సో అండ్ ఆయన నాన్నగారి పట్ల అటాచ్మెంట్ టు ద కోర్ ఉంది. సో అలాంటి పాత్ర నేను చేయగలుగుతానా లేదా, నేను అసలు అలా ఉంటానా లేదని ఫస్ట్ నాకు డౌట్ అండి. నేను ఎప్పుడు ఐ నెవర్ బిలీవ్ దట్ ఐ లుక్ లైక్ మై డాడ్. సో అదే డైరెక్టర్ గారు బాగా కష్టపడ్డారు, ఒక 6-7 గెటప్ స్టెప్స్ చేశారు, లేదు సార్ బాగాలేదంటే ఆయన కూడా బాగాలేదండి కరెక్టే బాంబే నుంచి తెప్పించారు. బట్ వన్ ఫైనల్ డే డైరెక్టర్ గారు చాలా బాగుంది, ఫొటోస్ కూడా తీశారు, బాగా కష్టపడ్డారు షూటింగ్ నుంచి వచ్చి. అండ్ ఎప్పుడైతే మీరు ఓకే అని చెప్పేసారు ఒకసారి ఐ స్టిల్ హ్యావ్ ద డౌట్ డైరెక్టర్ గారు ఓకే అంటారు, ఐ వాస్ స్టిల్ కాన్ఫిడెంట్ హీస్ ఫుల్లీ కన్విన్స్డ్ టు కాల్ ద ఫోటోగ్రాఫ్స్ దేన్ ఐఎమ్ పక్కా పక్కా. సరే టు బాబాయ్, ఎప్పుడైతే బాబాయ్ దగ్గర నుంచి ఎస్ అలానే ఉన్నారు అంటే ఆ కాన్ఫిడెన్స్ అండి. ఎందుకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే అండి, ద రోల్ దట్ ఐ ప్లేడ్ వాస్ ఫ్రమ్ 25 to 35 ఆఫ్ నాన్నగారు ఏజ్. ఆ ఏజ్లో మా నాన్నగారు ఎలా ఉంటే నాకు పెద్ద గుర్తులేదండి, బికాజ్ వీ హెవ్ నెవర్ సీన్ హిమ్ లైక్ త్వరగా కూర్చొని ఒక డిన్నర్కి లేకపోతే రెస్టారెంట్కి వెళ్తే ఉంటారు. ఈరోజు దిస్ టుడేస్ కల్చర్ లైక్ పిల్లల్ని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు, ఏ నాన్న మమ్మల్ని మర్చిపోయారు అనే ఒక ఇదిలో ఉంది. బట్ అప్పట్లో అది లేదండి. సో ఒక రెస్టారెంట్కి వెళ్ళి లేకపోతే ఒక ఫ్యామిలీ డిన్నర్లా కూర్చుంటారు అదేం మాకు తెలియదు. సో ఆయన ఇప్పుడు ఆయన ఇమాజిన్ ఆయన ఫిగర్
నాకు అసలు గుర్తుకోలేదు. సో బాబాయ్కి బాగా తెలుసు, ఎందుకంటే అలా అన్నయ్య బాబాయ్కి విపరీతమైన బాండింగ్ ఉంది. ఆయన బాబాయ్తో నాన్నగారు ప్రొడ్యూసర్గా సినిమా రామ్ రహీమ్ సినిమా ఆయన ప్రొడ్యూసర్ అయినప్పుడు బాబాయ్తో బాబాయ్ హీరోగా మూడు సినిమాలు జరిగినాయి. సో వాళ్ళ అనుబంధం వేరే కూడా ఉంది. అండ్ హీ నోస్ హౌ హిస్ బ్రదర్ లుక్స్ వెరీ వెల్. సో ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ బాబాయ్ ఇచ్చారో ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎస్ ఓకే ఫైన్. వన్స్ ఐ కేమ్ టు ది సెట్ ఇట్ వాస్ బాబాయ్ బికాస్ అంటే మీకు ఒక అవగాహన ఉందండి నాన్నగారు అంటే, బట్ లిటరీ ఎలా నడుస్తాడైనా వాళ్ళ నాన్నగారి పట్ల ఆయన ఎలా బిహేవ్ చేస్తారు. నేను ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నాకు బాగా గుర్తుంది, నడుచుకుంటూ వచ్చి ఇట్లా తల ఉంచే బాబాయ్ ముందు, అంటే తెలియక రెస్పెక్ట్ అది ఒక ఫాదర్లీ ఫిగర్కి. దట్స్ వే ఐ బిహేవ్, దట్స్ మై బిహేవియర్. ఈ బాబాయ్ తప్పురానా అలా చేయొద్దు, మీ నాన్నగారు ఎవరి ముందు తలంచేవారు ఈవెన్ విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఫాదర్. గుర్తుంది ఆయన ఏమన్నారంటే, నాన్న భయపడేవాడు, గౌరవం ఉండేది, గౌరవం కళ్ళలో కలిపి చూసేవారు, బట్ చాలా గౌరవం ఇచ్చేవారు వాళ్ళ నాన్నగారిని. ఎవరికి లొంగ్ అని వ్యక్తి అయినా ఆయన ఒక్కరికే రెస్పెక్ట్ ఇచ్చేవారు. సో బిహేవ్ లైక్ దట్ వాకింగ్, నేను మెల్లగా కొంచెం నాన్న అంటే రెస్పెక్ట్ అలా అలా నడుస్తుంది, నో అది కాదు, స్పీడ్గా ఉండవు ఆయన ఇప్పుడు అలా నడిచేవారు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫీడ్బ్యాక్స్ బాబాయ్ ఇచ్చేటప్పటికి. ఫస్ట్ డే తర్వాత ఇట్ వాస్ క్వైట్ ఈజీ ఫర్ మీ, ఈవెన్ మేనరిజం బాబాయ్ ఒకటి నాన్నగారికి ఇది ఉంటుందా అని ఇట్లా చిన్న ఇది ఉంటుంది. సో అది కూడా బాబాయ్ చెప్పేటప్పటికి ఎవ్రీథింగ్ అన్నీ, అండ్ ఫ్రమ్ దెన్ ఇట్ వాస్ వెరీ ఈజీ అండ్ ఇట్ వాస్ నైస్ అండ్ ఈజీ ఫర్ మీ. నేను మహానాయకుడు కోసం వెయిట్ చేయడంలో హరికృష్ణ గారి పాత్ర కూడా ఒకటి అన్నమాట బేసికల్గా. చైతన్య రథం కానీ వీరంతా మ్యాక్సిమం మహానాయకుల్లో వీ హ్యావ్ సో మెనీ ఆఫ్ ఎమోషన్స్ ఫార్ యువర్స్. బట్ ఒకటి చెప్పాలి బాబాయ్, ద ఓపెనింగ్ ఎపిసోడ్లో వేర్ హీ కమ్స్ టు హిస్ మదర్ ఒక సన్గా, ఆ సీన్లో ఐ షుడ్ అప్రిషియేట్ డైరెక్టర్ గారు, నిజంగా నాకు ఆ థాట్ రాలేదు. మదర్ ముందు వస్తారు, మదర్ అండ్ యూనో మదర్ ఇస్ లైక్ షీఈస్ ఇన్ విత్ క్యాన్సర్, డయాగ్నోస్ విత్ క్యాన్సర్ అండ్ ఎవ్రీథింగ్. ఈయనో కొంచెం ఎమోషన్ బయట పెట్టలేడు మదర్ ముందు. సో ద వే హీ ఈస్ ఎక్స్ప్లెయిన్ టు మీ అసలు చేస్తున్నప్పుడు నాకు నిజంగా కళ్ళ నుండి వచ్చి గ్లిజర్ అదేం లేదు అలా ఆదుకుంటాం. అంటే మేము ఉన్నాం అండ్ విద్యా మ్యామ్ బలే చెప్పి, ఇట్ ఇస్ ఆల్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ద డైరెక్టర్ అండి. దట్స్ వాట్ ఐ వుడ్ సే. ఆ క్యారెక్టర్ని మనం ఎంత తీసుకుంటాం బాబాయ్, అన్ని క్యారెక్టర్స్ని సినిమాలో ఆయన అంత జీర్ణించుకున్నారు, ప్రతి క్యారెక్టర్ని హీ స్టడీడ్ ఇట్. సో దాట్ వాజ్ ఐ థింక్ ఫర్ మీ వెరీ సచ్ బాబాయ్ వాజ్ నాట్ ఈవెన్ రెడీ ఫర్ దట్. ఇండస్ట్రీకి రెండు కళ్ళు, నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, రెండు కళ్ళు వేరువేరుగా చూడవు, ఒకేలాగా చూస్తాయి అన్నమాట. ఈ సినిమా చెప్తున్నప్పుడు బాలయ్యబాబు గారు చాలాసార్లు మీతో అన్నారు, నేను మీతో కథ చెప్పినప్పుడు చెప్పాను, ఇది ఒక రకంగా చూస్తే అక్కినేని నాగేశ్వరరావు గారి బయోపిక్ లాగా కూడా ఉంటుంది. గుడివాడకి ఒకవైపున వెంకటరాఘవపురంలో ఈయన పుడితే, గుడివాడకి ఇంకోవైపున నిమ్మకూరులో ఈయన పుట్టారన్నమాట, ఒకేసారి పద్మశ్రీలు అమ్ముకుతున్నారు. వీళ్ళిద్దరు బాండింగ్ సినిమాలో ఎవరు చూసినా ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్తున్నారు. మీ జర్నీ ఏంటి? ముందుగా థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. థ్యాంక్ యూ మామయ్య ఫర్ థింకింగ్ ఆఫ్ మీ. వాట్ హ్యాపెండ్ మ్యామ్, నో రిప్లేస్మెంట్స్. ఎన్టీఆర్ అంటే ఆయనే, తారకం గారు అంటే మీరే. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ యు ఆర్ నాట్ ఈవెన్ డేర్ టు థింక్ ఆఫ్ దట్ థాట్. అయ్యో విద్యాబాలన్ వెరీ హ్యాపీ. అండ్ హరికృష్ణ గారు అంటే ఆయనే, అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఆయనే. ఎగ్జాక్ట్లీ, నో దట్స్ హౌ, నో రిప్లేస్మెంట్స్. హెచ్ఎం రెడ్డి గారు అంటే కైకాల గారే, అలాంటి అమ్మాట కేవీ రెడ్డి గారు అంటే నేనే. ఈ మొత్తం ప్రాసెస్ బేసికల్లీ మీరు నాకు థ్యాంక్స్ చెప్పే ముందు, వి రియల్లీ థరోలీ వీ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫస్ట్ సార్. నౌ యువర్ జర్నీ కంటిన్యూస్. వెల్ మై జర్నీ, చిన్నప్పటి నుంచి నేను తాతగారితోనే పెరిగాను కాబట్టి తాతగారు రామారావు గారి మధ్య ఎన్నో కథలు నాకు తెలుసు, ఆయన చాలా చెప్పారు. కానీ నాకు ఏం ఆశ్చర్యంగా అనిపించింది అంటే నాకే చాలా విషయాలు తెలియదు. ఇంత కూడా ఇన్ని విషయాలు నాకు చిన్నప్పటి నుంచి చెప్పినా కూడా సినిమా చూస్తున్నప్పుడు నాకు కథ విన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పద్మశ్రీ ఒకేసారి వాళ్ళిద్దరికీ ఒకేసారి లభించింది, ఒకేసారి ఇచ్చారనే అలాంటి విషయాలు చాలా నాకు కొత్తగా తెలిసినాయి. అంటే నాకే కొత్తగా అనిపిస్తే, నాకే ఇంత ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆయన ఊళ్ళో పెరిగిన మెంబర్గా మనవడగా నాకే ఇంత ఎక్సైటింగ్ అనిపిస్తే ఇంకా రెగ్యులర్ ఆడియన్స్కి హౌ విల్ దే ఫీల్ అబౌట్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. అంటే దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఐ బిలీవ్ దట్ సొసైటీ ఈస్ చేంజింగ్, అన్ఫార్చునేట్లీ బుక్స్ ఆర్ డైయింగ్. ఐ ఫీల్ ఇది ఒక టెక్స్ట్ బుక్గా మిగిలిపోతుంది. ఈవెన్ ఆఫ్టర్
1,000 years, this will be how they remember. Yeah. Mm-hmm. NT Ramarao garu and that is the responsibility that oka chinna bhayam kuda isindi ante idi oka baajyathaga teeskun cheyali ane daanto chinnappudu nunchi chaala mandi naaku polikalu unnai ayin lagane maatladtanu anthe cheppevaru నేను పెద్ద సీరియస్గా తీసుకునేవాడిని కాదు. సరే ఓకే, కానీ ఇప్పుడు ఇప్పుడు అది అది చూపించడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు. అండ్ ఇట్ వాజ్ ఎక్సైటింగ్. ఇది ఒక జనరల్గా ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయిన సినిమాలు అంతా తెలుసు, ఇదంతా నేను ఐ కెన్ నెవర్ వాచ్ ఇట్ అబ్జెక్టివ్లీ, అంటే ఒక రెగ్యులర్ ఆడియన్స్ లాగా నేను చూడలేను సినిమా. కానీ ఈ సినిమా చూడగలిగాను అండ్ ఐ వాజ్ లైక్ దాట్, ఏంటిది, ఏంటి మహిమ, ఏంటి ఇది చరిత్ర అని అనిపించింది. వే యూ డిడ్ సర్ బేసికల్ ఫర్ ఎగ్జాంపుల్, మీరిద్దరు బ్యూటీస్, మీరు బాల్ బ్యాడ్మింటన్ ఆడుకునే రోజుల నుంచి అది నాకు తెలియదా, ఐ డిడ్ నో అబౌట్ దట్ ఇన్సిడెంట్. మద్రాస్ జిమ్ఖానా క్లబ్లో షటిల్ ఆడుకునేదాకా. అవును. సో వీళ్ళిద్దరు బాండింగ్ దొంగ చాటుగా ఆయన రామారావు గారు సిగరెట్ తాగేవాళ్ళు కాదు, బేసికల్ చుట్ట తాగేవాళ్ళు రోజుకి ఒకటి మాత్రం బేసికల్ సినిమా షూటింగ్ అప్పుడు. ఆ సిగరెట్ ఆ బాండింగ్ ఇదంతా ఇట్ వాస్ వెరీ వెల్ డన్. మీ చిన్న చిన్న న్యూయాన్సెస్ అవన్నీ కూడా సార్. ఇప్పుడు మన ఇంతవరకు మన గౌతమపుత్ర శాతకంలో పనిచేసినప్పుడు ఒక శక పురుషుడు గురించి చెప్పాం, ఇప్పుడు యుగ పురుషుడు గురించి చెప్పాం. అంటే ప్రాచీన తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త ఆయన శాతకర్ణి, ఆధునిక తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు ఈ సినిమాలో చాలా పాత్రలు చేశాం. ఆ రోజు నేను భీష్మ పాత్ర చేశాం, కానీ సినిమాలో నిడివి ఎక్కువ అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది. దాని తర్వాత రక్త సంబంధంలో ఇంకో సీన్ చేశాము, కన్యాశుల్కంలో కొంచెం. ఈ సినిమాలో మీరు చేయాలనుకుని చేయని పాత్ర ఏమైనా ఉందా ఆయన, ఇది చేయాలనుకుని చేయని పాత్ర ఏమైనా ఉందా ఇందులో ఈ సినిమాలో? ఈ సినిమాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముద్దబంతి పూలు తెచ్చా ఆయన అవిటివాడిగా చేసి అలాంటిది ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమలేదు. సో యు ఆర్ సాటిస్ఫైడ్? యా. ఓకే, డైరెక్టర్ ఐఎమ్ గుడ్, స్టోరీ రైటర్ ఐఎమ్ గుడ్, అండ్ యాజ్ ప్రొడ్యూసర్ ఐఎమ్ గుడ్. మనం భీష్మని పక్కన పెట్టాం, భీష్మని మళ్ళీ కలుపుదాం, చివరిలో కలిపేద్దాం. మీ పర్మిషన్ ఇస్తే మనం బయటకు వెళ్ళి సంబంధం రత్సంబంధం అవన్నీ కలుపుదాం అన్నమాట. అవును మ్యామ్, బేసికల్లీ ఐఎమ్ ఐ కమ్ టు దట్ మోస్ట్ పైవటల్ సీన్స్ ఆఫ్ ద మూవీ. ఐ ఏజ్ డిఫరెన్స్ ద వే యూ పోర్ట్రేట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు నో అబౌట్ యూ, బేసికల్లీ హౌ యూ అప్రోచ్ ఇట్. కొన్నిసార్లు వి షాట్ ఆన్ ద సేమ్ డే, మార్నింగ్ యూఆర్ షూటింగ్ యాజ్ ఏ 58-year-old ఉమెన్ అండ్ దెన్ 28 ఆర్ సమ్టైమ్స్ యూనో 35 కైండ్ ఆఫ్ థింగ్ ర్యాండమ్గా. హౌ డిడ్ యూ అప్రోచ్ ద ఎంటైర్ సీక్వెన్సెస్? I think half the battle is won by the appearance. Yeah. You know, and every time I did the old get up, old as in comparatively, 58 is not old. Old, yeah. But when I played older, I think something changed in the body. So, yeah. Maybe it was also I was surrounded by children sometimes, you know, all grandkids. The grandkids from the family. And you tell me, you made me do it. No, I want to know basically, no, because director I really, will be seeing from other side and your walk changes, okay, without me telling. And when he is with interior gar laga pancha, when pancha gatti ena vera aina pancha gatti la, no, his walk changes, body language, entire thing, more than preparation. Basically I see that, you know, you are living there. Mm-hmm. You are living with the grandkids and everything. Basically I was so astonished. Right now, these are the questions I wanted to ask at that time, but right now I'm asking basically, did he miss any part or how did you manage that? No, for me, that's what I'm saying. Naturally, you're a great actress. No? Thank you. No, but I think it's also what the scene, you know, what you're expected to do in the scene. For example, there's that scene where I'm narrating NTR Garu's story to his grandkids. In the second part, Maan. Yeah. Oh, sorry. And you can tell, man. You can tell. Yeah. Okay. So, because I'm narrating the story, I think, and I know that they are my grandkids, I don't know. I think it was the way it was written and what you got me to do. Yeah. I'm not aware if the body language was okay. I'm happy to know that you didn't say it to me on set. On the lighter side, it is, you should say okay, so you did it. You should say cut, okay, shot, okay. So we had to do it, no? I'll say sexy. I'll tell you, I'll tell you, I'll tell you, I'll tell you, I'll tell you. Kalyan garu, meer. No, to summify, Bhogi Subhakankshala deggar nunchi, ee cinema experience okasari end chesthe. Munduga andariki Bhogi Subhakankshala andi. మనకి జనరల్గా పండుగ 14, 15, 16 అయితే
ఈ సినిమా ద్వారా పండగ మనకి 9వ తారీఖుంచే మొదలైంది మా అందరికి. అండ్ మీరు ఇంత విశేషంగా ఆదరించి ఇంత గొప్ప విజయాన్ని మాకు అందించినందుకు ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అలాట్ అండి. ఈ విజయం నేను ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, మోర్ దెన్ విజయం అండి, ఇదొక చారిత్రాత్మక సినిమా. అండ్ ఒక గొప్ప మహానటుడు, మహా వ్యక్తిత్వం ఉన్న మనిషి గురించి చెప్తున్న చిత్రం ఇది. సో అలాంటి చిత్రాన్ని మేము ముందు తీసుకొచ్చి పెట్టినందుకు క్రిష్ గారికి అండ్ బాబాయ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ గివింగ్ సచ్ అ గ్రేట్ ఫిల్మ్ టు ద నెక్స్ట్ జనరేషన్. అండ్ ఇంత గొప్ప వ్యక్తి గురించి నెక్స్ట్ జనరేషన్ కాదు, ఆ నెక్స్ట్ జనరేషన్, కపుల్ ఆఫ్ జనరేషన్స్ ఆయన గురించి నేర్చుకుంటూ ఆయన దగ్గర నుంచి చాలా క్యారెక్టరైజేషన్స్ తీసుకుంటూ ఉంటుంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ ఫస్ట్ అండ్ థ్యాంక్ ద హోల్ ఆడియన్స్ ఫర్ గివింగ్ అ సచ్ అ గ్రేట్ సక్సెస్. థ్యాంక్స్ అలా. సుమంత్ గారు, ఫిల్మ్ ఈజ్ ఫర్ ఎవర్ అంటారు బేసికల్గా, పర్పెచువల్. ఈ సినిమాతో మీరు అక్కనే నాగేశ్వరరావు గారు బేసికల్ మీరు మీ తెలుగు ప్రేక్షకులతో ఏం మాట్లాడతారు? ముందుగా తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, ఇది కేవలం సినిమా కాదని, ఇది ఈ జనరేషనే కాకుండా నెక్స్ట్ జనరేషనే కాకుండా నెక్స్ట్ జనరేషన్కి ఇది పర్మనెంట్గా మిగిలిపోతుంది. మేము ఉండం, కానీ ఈ సినిమా ద్వారా రామారావు గారి మిగతా వాళ్ళ అందరి క్యారెక్టర్స్ని జస్ట్ టు మేక్ దెమ్ లివ్ ఫర్ ఎవర్, ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ. మా సినిమా పట్ల, ఈ చరిత్ర పట్ల మీరు చూపించిన ప్రేమకి అండ్ మై ఫెలో యాక్టర్స్ కాస్ట్ అండ్ క్రూ, ఎస్పెషలీ క్రిష్ అండ్ బాలయ్య మామయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. వాళ్ళ సార్, నేను ముందు చెప్పినట్టు వారసత్వం యుద్ధానికి మాత్రమే పంపిస్తుంది, బట్ సామర్థ్యం మాత్రమే గెలిపిస్తుంది. మీరు ఒక నటుడిగా, నిర్మాతగా, మొట్టమొదటి ఎన్బీకే ఫిల్మ్స్లో అన్నమాట, మీరు ఎంత సామర్థ్యాన్ని చూపించారు బేసికల్గా, అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు మీరు మీ తెలుగు ప్రేక్షకులతో. చాలా అంటే డ్రీమ్ కమ్ ట్రూ. నేను ముందు చెప్పినట్టు ఆయన చేసిన ఎన్నో పాత్రలు ఎన్ని, ఈ ఒక్క సినిమాలో ఆవిష్కరించడానికి నన్ను నేను అంటే యాక్టింగ్ ఈజ్ ఆల్వేస్ రన్నింగ్, స్టిల్ ఇంకా ఏదో చేయాలని ఒక తపన ఉంటుంది. బట్ మాకు అల్టిమేటం ఇస్ నాన్నగారు, రామారావు గారు, ఎందుకంటే ఆయన చేసిన రకరకాల పాత్రలు అటు విత్ ఆల్ డిఫరెంట్ జోనర్స్. సో అటువంటి ఆయన పాత్రను, ఒక తండ్రి పాత్రను ఇక కొడుకుగా నేను చేయడం, దాన్ని నిర్మించడం, రెండు బాధ్యతలు. అది అదే మాటలతో చెప్పలేను నేను, అంటే వర్ణనాతీతం. ప్రేక్షకులు ఇచ్చిన విజయమే దానికి, నేను పడుతున్న ఆనందానికి వాళ్ళు ఇచ్చిన సంక్రాంతి. అంటే ఇది సంక్రాంతి అని కాదు, సంక్రాంతికి విడుదలైన సినిమా కానీ చిత్రం శాశ్వతంగా ఇప్పుడు, అంటే ఏదైతే వాళ్ళ యొక్క జీవిత శైలి కానివ్వండి, వాళ్ళ యొక్క భావస్ఫోట ఆవేశాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనలు కానివ్వండి, అవన్నీ కూడా భావి తరాల వారికి అందించేలా, శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నా భోగ్య శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ, ఏ దేశంలో ఉన్న చెయ్యెత్తి జై కొట్టి ఈ సినిమా మాది అంటున్న తెలుగు ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు. అండ్ ఈ కథానాయకుడు తర్వాత ఎన్టీఆర్ మహానాయకుడిగా త్వరలో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.